ఈరోజు వీడియోలో నేను మీకు 150 గజాల్లో కట్టిన ఇల్లు అయితే చూపించబోతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ఇళ్ళు కనబడుతున్నాయి, చూస్తున్నారు కదా. రెండు కూడా సేల్కున్నాయి, ఒకే మోడల్లో ఉంటాయి రెండు కూడాని. సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా చివరకు చూడండి. ముందుగా మనం ఇంటి కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే 22.5x60 ఈ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో పదం లోపలికి వెళ్దాం. అప్పుడు సో ఇలా లోపల రాగానే స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే కనబడుతుంది. అండ్ మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. టాప్లో పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 150 గజాలు అంటే మనకి 3 సెంట్ల కింద చెప్పుకోవచ్చు, లేదు అనుకుంటే 18.75 అంకణన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది నార్త్ వైపు వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది 2 ఫీట్ 7 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు. డోర్ డిజైన్ బాగుంది, అంతా కూడా టేక్ డోర్ ఇది. సో స్టార్టింగ్ మనం లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా హాల్. ఇది ఎల్ షేప్డ్ హాల్ తీసుకున్నారు. టాప్లో సీలింగ్ డిజైన్ ఇది. అండ్ చిన్న చిన్న బుక్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇక్కడ చిన్నగా మనకి స్టోరేజ్ స్పేస్ కింద తీసుకున్నారు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతా. అక్కడ చూడండి డిజైన్ కూడా చేంజ్ చేశారు వాల్కి. అండ్ ఈ మధ్యలో అంతా కూడా హాలు, ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. అది 12.4 వెడల్పు ఉంటుంది, 13.4 పొడవుతో రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి హాల్ ఇది. సో ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ ఇది. ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇది పార్టీషన్, ఇది డైనింగ్ ఏరియాకి పార్టీషన్. ఇందులో కూడా ఐడల్స్ పెట్టుకోవచ్చు. హాల్లో 2 విండోస్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ దగ్గర ఒక విండో, ఇక్కడ ఒక విండో, 2 విండోస్ వచ్చాయి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 14 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 9 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది. సో పొడవు బాగా ఎక్కువ వచ్చింది. ఇది ఎదురుగా వాటర్ అది. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఇందులో మనకి 2 విండోస్ రావడం జరిగింది. సింగిల్ విండో, అది మనకి 3 డోర్స్ విండో వచ్చింది. సో టోటల్గా మనకి వెళ్తురు బాగా వస్తుంది ఈ పక్క నుంచి. సీలింగ్ డిజైన్ కూడా బాగుంది చూడండి, మనకి సింపుల్గా తీసుకున్నారు. మనకి స్క్వేర్ షేప్లో బార్డరింగ్తో చాలా బాగుంది ఇది. అండ్ వార్డ్రోబ్ మొత్తం అంతా కూడా ఓపెన్ బుల్డోర్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ తీసుకున్నారు. ఈ టెక్స్చర్ డిజైన్ చూడండి బాగుంది ఇది. సో గీతలు పెట్టినా కూడా అంత తొందర కనపడవు, అట్లాంటి లామినేట్ అనేది యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు ఇవి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది. దీనికి ఒక అడిషనల్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, ఇదిగోండి ఇక్కడైతే ఉంటుంది చూడండి. సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ వాకల్పుల్లో అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వీటన్నింటికి కూడా ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే. అండ్ ఈ బాత్రూమ్ డోర్ WPC డోర్ ఇది, వాటర్ పడిన కూడా ఏం కాదు. ఇది బాత్రూమ్ ఇది. ఇది వచ్చేసరికి మనకి 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 6 అడుగులు పొడవుతో అయితే రావడం జరుగుతుంది. సో వెస్టర్న్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. అండ్ మనకి ఇందులో వాష్ బేసిన్స్ కూడా ఇచ్చేస్తున్నారు చూడండి. సో పదండి, ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము. సో గ్రౌండ్ వాటర్ కూడా వాడుకోవడం బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టోటల్ అంతా అని బాగా పెద్దగా ఇచ్చారు డైనింగ్ ఏరియా అనేది. 8x18 సైజ్ డైనింగ్ ఏరియా ఇది. టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది. చిన్నది గ్లాసెస్ క్రాక్రియేట్ మాదిరిగా తీసుకున్నారు ఇక్కడ. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది, ఇప్పుడు మనం చూడబోతుంది. తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పొడవు అని చూసుకున్నట్లయితే 11.5 అయితే రావడం జరుగుతుంది. ఎదురుగా 3 డోర్స్ ఒక విండో తీసుకున్నారు. ఇందులో వాల్ కలర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. లైట్ పింక్ అండ్ వైట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ. సో పీస్ఫుల్గా ఉండే ఇట్లాంటి కలర్స్ అనేవి, లైట్ బ్లూ కానీ పింక్ కానీ ఇట్లాంటి కలర్స్ ఏంటంటే మెయిన్ మనకి గదిలోకి రాగానే పీస్ఫుల్గా ఉంటుంది, అట్లాంటి కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని. ఈ వార్డ్రోబ్పై బ్యాక్ సైడ్ ఒక అడిషనల్ బాత్రూమ్ కూడా వచ్చింది. అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు. జిఎం కాదు, రెండు ఉంటాయి, జిఎం ఉంటుంది గోల్డ్ మెడల్ ఉంటుంది, రెండు కూడా డిఫరెంట్. ఇందులో మనకి గోల్డ్ మెడల్ అయితే యూజ్ చేశారు వీళ్ళు.
సో ఇది కూడా సేమ్ దానిలాగే 4 అడుగులు వెడల్పు ఉంటుంది, 5x10 పొడవు అయితే ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కన్నా ఒక 2 అంగుళాలు చిన్నగా అయితే వచ్చింది ఇది. ఇందులో కూడా వాష్ బేసిన్, కమోడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో పదండి, ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాము. డైనింగ్ ఏరియా దగ్గర ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చేసారు. అండ్ ఆ పక్కన ఈస్ట్ వైపు కూడా గుమ్మం రావడం జరిగింది, దానికి పక్కనే పూజా మందిర్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో గ్లాస్ డోర్స్ వచ్చింది చూడండి. అండ్ దీనికి ఇచ్చిన కిచెన్, ఇది కిచెన్లో గుమ్మం చూడండి, గ్రాండ్ గుమ్మం అయితే ఇచ్చారు కిచెన్ దగ్గర. ఇది 9 అడుగులు పొడవు, 6x10 వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది. సో బాగుంది కిచెన్ అనేది. టోటల్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేశారు వీళ్ళు. సో టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి 150 గజాల్లో కట్టారు. సేమ్ ఈ ఇల్లు ఎలాగుందో పక్కన ఇల్లు కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం అక్కడక్కడ లామినేటర్లో కొంచెం కలర్స్ అయితే మారాయి, అంతే. ప్లానింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే వస్తుంది. గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులోని. స్టోరేజ్ స్పేస్ బాగా ఎక్కువ ఇచ్చారు చూడండి కిచెన్లో ఇక్కడ వీళ్ళు. అండ్ ఇక్కడ బాస్కెట్స్ కూడా 6 బాస్కెట్స్ అయితే రావడం జరిగింది చూడండి. జనరల్గా 3 బాస్కెట్స్ ఇస్తారు, ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 6 వచ్చాయి చూడండి. సో స్పూన్స్ కానీ ప్లేట్స్ కానీ కప్స్ కానీ ఇట్లాంటి పెట్టుకున్నాం కదా, దానికి సంబంధించిన స్టోరేజ్ బాస్కెట్స్ ఇవి మొత్తం అన్నీ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు. స్టోరేజ్ బాగా ఎక్కువగా అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చారు చూడండి, ఇదిగోండి. ఇదంతా కూడా మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు ఎక్స్ట్రా కానీ. అండ్ చిమ్నీ కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు మనకి, ఆ విండో పక్కన 3 ఫీట్ స్పేస్ అయితే ఉంది. సో చిమ్నీ కావాలంటే చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు మనం. చిమ్నీ పెట్టుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3 ఫీట్ అన్న ప్లేస్ అనేది వదులుకోవాలి కిచెన్లోని. సో ఇక్కడ అయితే వదిలేరు. అండ్ ఇది సొనాటా కంపెనీ, ఇవి ట్యాప్స్ వచ్చేసరికి. సో పదండి బయటికి వెళ్దాము. అండ్ అట్లాగే ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. టోటల్గా 150 గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది. ఇది అది కూడా సేమ్ ఒకటే ప్రైస్ చెప్తున్నారు, 60 లక్షలు అది చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసరికి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. సో కమోడ్ చూసుకున్నట్లయితే ఇండియన్ స్టైల్ కమోడ్ అనేది రావడం జరిగింది. సో చూసారు కదా బాత్రూమ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంటి చుట్టూరు కూడా స్పేస్ బాగానే వదిలేరు. సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక 1 ఫీట్ 7 ఇంచెస్ సెట్ బ్యాక్ అనేది రావడం జరిగింది ఆ బ్యాక్ సైడ్ అక్కడ. అండ్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక 6 అడుగులు 4 అంగుళాలు అయితే రావడం జరిగింది. సేమ్ ఇది ఎలా ఉందో ఆ పక్కన హౌస్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. అట్లాగే మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాము అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాం కదా, ఒకసారి దానికైతే కాంటాక్ట్ అవ్వండి. ఏపీ లేదా తెలంగాణలో ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దామంటే ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్టెప్స్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే వచ్చేసాయి. సో మనం పైకైతే వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే కనుక 9x12 సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. ఇలా టోటల్గా ఇక్కడ మనకి 15 పిల్లర్స్ అయితే రావడం జరిగింది. స్టేర్ కేస్తో కలుపుకున్నట్లయితే 16 అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు. సో ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్తగా కనుక చూస్తే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.